అసలు ఈ డిస్టిలరీస్ గతంలో ఈ పేర్లు కూడా ఎక్కడ వినలా మనం ఈ డిస్టిలరీస్ అంటే ఇవాళ రాష్ట్రంలో మద్యం సమైక్య రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ లేదంటే తమిళనాడు కర్ణాటకనో తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా లిక్కర్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఏ రోజు ఎప్పుడు ఇలాంటి ఈ డిస్టిలరీస్ పేర్లు కూడా వినలా ఎందుకంటే ఈరోజు డిస్టిలరీస్ మొదటి రెండు నెలలు చూశారు ఈ ప్రభుత్వం వాళ్ళు కమిషన్లు ఇస్తూ ఉన్నారు ఈ కమిషన్లు బీరు కేసుకు 100 రూపాయలు చీప్ లిక్కరు కేసుకు 200 ప్రీమియం బ్రాండ్స్ 2000 రూపాయలు అట్లాగా కమిషన్లు ఇస్తున్నారు అదే డిస్టిలరీస్ని మనమే సొంతంగా పెట్టుకుంటే మనకి ఇంత ఇస్తున్న వాళ్ళకి ఎంత మిగులుతూ ఉంది మనమే సొంతంగా పెట్టుకుంటే ఇంకా ఎంత మిగులుద్దని పక్క రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడులో తెలంగాణలో అక్కడెవరు వాడనటువంటి బ్రాండ్లు పెట్టుకొని ఆ పేర్లతో ఈ రాష్ట్రంలో ఆ లిక్కర్ని తీసుకొచ్చి విపరీతంగా మద్యం ఏరులై పారుతూ ఉంది గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఆ రోజు మద్యం సిండికేట్ల మీద పెద్ద యుద్ధం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మద్యం సిండికేట్లో బొత్స లాంటి పెద్ద తలకాయలు అనేక మంది ఉంటే ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఇవాళ ఈ సిండికేట్ని మొత్తం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి తమకు నచ్చిన వాళ్ళతో డిస్టిలరీస్ పెట్టించి బినామీ పేర్లతో ఈ దందా కొనసాగిస్తూ దీన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లిక్కర్ మాఫియాకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మేము చెప్పేది వాస్తవమా కాదా, ఇక్కడ ఉన్న బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ అన్నీ దేశం మొత్తం ఉన్నాయి, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్, ఒక ఏపీలో తప్పితే ఇంకెక్కడ దొరకవు, ఇది నిజం, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ ఏపీలో ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ ఈ బ్రాండ్స్ అన్నీ సీగ్రమ్స్ కానీ యునైటెడ్ బ్రోవరీస్ కానీ యూబీ గ్రూప్ కానీ లేదంటే ఇంకో బ్రాండ్స్ కానీ దేశం మొత్తం ఉండే బ్రాండ్స్ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే పుట్టుకొచ్చినాయి. ఇవాళ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంది, టీవీల్లో కూడా చూస్తున్నాం, అక్కడ ఎక్సైజ్ అధికారులు అక్కడ చోట పట్టుకున్నారు అక్కడ చోట పట్టుకున్నారు కల్తీ సారా తయారు చేస్తూ ఉంటే అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. అంటే పైకి కనపడే 1 2 అయితే ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతుంది. ఇలాగే ఇదే కాకుండా ఎన్డీపీ లిక్కర్ నాన్ డ్యూటీ పెయిడ్, ఎందుకంటే ఇక్కడ అమ్మే రేట్లు ఎక్కడా పక్క రాష్ట్రాలు లేవు, పక్క రాష్ట్రాల నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇష్టారీతిన అక్కడమ్మే డిస్టిలరీస్లో అమ్మే లిక్కర్ని తీసుకొస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా వాళ్ళే బ్రాందీ షాపుల్లో 8 క్లోజ్ చేస్తే రాత్రిపూట 8:30 దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ షాపులు ఓపెన్ అవుతాయి.
ఈ షాపులన్నీ మద్యం డోర్ డెలివరీ ఇస్తున్నాయి. నిన్న మొన్న చూసాం గ్రామ వాలంటీర్లను పెట్టి పింఛన్లు డోర్ డెలివరీ పింఛన్లు సక్సెస్ఫుల్గా ఇచ్చామని. కానీ గ్రామ వాలంటీర్లు పింఛన్లే కాదు మద్యం కూడా డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఈ షాపులతో కొలీడ్ అయ్యో 8 గంటలకు మూసేస్తే 8:30 దగ్గర నుంచి బాటిల్ కింద తీసుకొని దీన్ని కూడా డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నారు. ఒకవైపు ఇది ఈ మందు తాగినటువంటి పేద వర్గాలు కార్మికులు వాళ్ళందరూ ఆరోగ్యం కోల్పోతూ ఉన్నారు. ఒకవైపు విపరీతమైనటువంటి రేట్లు, ఒక 700 రూపాయలు 800 రూపాయలు సంపాదించే ఒక కార్మికుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయలు పెట్టి 1/4 బాటిల్ తీసుకుంటే, లేదు 2/4 బాటిల్ తీసుకున్నా 600 రూపాయలు ఇంటికి తీసుకెళ్లి భారీ చేతిలో పెట్టేవాడు. ఇవాళ వీళ్ళు అమ్ముతూ ఉన్నటువంటి 150 రూపాయలు కొని 300, 400 అక్కడే తాగేసి, మరి అది కూడా ఈ పిచ్చి మందు. ఈ పిచ్చి మందు తాగటం వల్ల కంప్లీట్గా 2వ రోజు పొద్దునకి గత 30 సంవత్సరాల నుంచి తాగటం అలవాటు ఉన్నవాళ్ళు కూడా గతంలో రాత్రిపూట లిక్కర్ తీసుకున్నా ఉదయం 7 గంటలకు 6 గంటలకు లేచి పనికి వెళ్ళిపోయాడు. కానీ ఇది కంప్లీట్, ఇది పిచ్చి మందు. ఈ పిచ్చి మందు తాగటం వల్ల వాళ్ళు తాగిన తర్వాత రాత్రికి ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. ఇంట్లో మహిళలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎప్పుడూ లేదు, మా భర్త 8 సంవత్సరాలని తాగుతున్నాడు కానీ ఈ పిచ్చి మందు తాగటం వల్ల కంప్లీట్గా అతను ఏమి చేస్తున్నాడో కూడా అతనికి తెలియని పరిస్థితుల్లో, ఉదయాన్నే 8 గంటలకు లెగుస్తాడో కూడా తెలియని పరిస్థితిలో పనులకు వెళ్ళట్లేదు,